రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలు చాలా చౌకబారు విమర్శలు చేస్తున్నారు. 15 అధికారంలో ఉండి అధికారము నెట్టికెక్కి ప్రజాస్వామ్యాన్ని కాలరాసి ప్రజాస్వామ్య వ్యవస్థను రాజ్యాంగ వ్యవస్థను అన్నింటినీ కూడా సర్వనాశనం చేసి ఇవాళ తగదునమ్మా అని చెప్పి నీతులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అవినీతికి అక్రమాలకు మారు పేరు బీఆర్ఎస్ పార్టీ గత ప్రభుత్వం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 6 ముక్కలు చేయొద్దు, ఈ జిల్లాకున్న చరిత్రను నాశనం చేయొద్దు అని మొత్తుకునే వినలేదు. ఆ విషయంలో నేను గట్టిగా ఎదురు తిరిగాను, కాబట్టి రెండవసారి నాకు మంత్రి బదిలీ అయ్యారు. ఆయన నేనేమి బాధపడలేదు. కానీ ఇవాళ వరంగల్ జిల్లా 6 ముక్కలే, ఎవరెడీ ఏం చేశారు 6 ముక్కలు? ఎందుకు చేయవలసి వచ్చింది? దాని అనుకున్న హేతు పద్ధతి ఏంటి? దాని అనుకున్న రీజనింగ్ ఏంటి? అంటే వరంగల్ జిల్లాకున్న గొప్పతనాన్ని, వరంగల్ జిల్లాకున్న చరిత్రను నాశనం చేయాలనే కేసీఆర్ ఆ ప్రయత్నం చేశారు. ఈరోజు ప్రజలందరూ కూడా ఈ 6 జిల్లాలు ఎందుకని, ఏ జిల్లా అని చెప్పుకోవాలి, అర్థం కావడం అనే పరిస్థితిలో ప్రజలు కూడా ఈ రకంగా తనకి ఇష్టం వచ్చే రీతిగా ఒక నిరంకుశ నియంతృత్వ పాలనను తెలంగాణలో తీసుకువచ్చి ప్రజాస్వామ్య వాదుల నూలల్లోకి ఇష్టారిత్ర దోపిడీ చేశారు. మొత్తం కుటుంబం దోపిడీకి ఇవ్వబడదు, కుటుంబం చేతుల్లో తెలంగాణ బందీ అయిపోయింది. ఇవాళ హైదరాబాద్ లో 1000 ఎకరాల భూములు, కొన్ని కోట్ల రూపాయల విలువైన బిల్డింగ్స్ వేరే ఎక్కడి నుంచి వచ్చాయో తెలంగాణ ప్రజలకు సమాధానం ఇవ్వవలసిన అవసరం ఉంది. వాళ్ళు ఇప్పుడు 9 నెలలు కూడా పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నారు. 10 ఏళ్లలో చేయలేని పని ఇవాళ రైతు రుణమాఫీ 23 లక్షల మందికి 18,000 కోట్ల మాఫీ జరిగింది. ఇంకా వచ్చే 2-3 నెలల్లో మరొక 12,000 కోట్ల రూపాయలు రుణమాఫీ కొరకు ప్రభుత్వం వెచ్చించబోతుంది. ప్రభుత్వానికి సమయం ఇవ్వకుండా ప్రభుత్వం నిధులు సమీకరించుకోవడానికి ఏ రకంగా ఇబ్బంది పడుతున్నదో తెలిసి కూడా రాష్ట ఆర్థిక పరిస్థితిని ఆగం చేసి అప్పుల ఊపిలోకి నెట్టి ఖాళీ ఖజానాను అప్పజెప్పి ఇవాళ మేమేదో బ్రహ్మాండంగా ప్రొడ్యూస్ చేసేసామని మాట్లాడుతున్నారు. అదేవిధంగా సిగ్గు లేకుండా ఫిరాయింపుల మీద మాట్లాడుతున్నారు. అసలు ఫిరాయింపులు ప్రోత్సహించిందే మీరు కదా. 10 సంవత్సరాల కాలంలో 38 మంది ఎమ్మెల్యేలను మీ పార్టీలో చేర్చుకున్నారు. చివరికి రాజకీయ పార్టీల శాసనసభ పక్షాలను కూడా మీ పార్టీలో చేర్చుకున్నారు. అప్పుడు గుర్తురాలేదా ప్రజాస్వామ్యం? అప్పుడు గుర్తురాలేదా నైతిక విలువలు? అప్పుడు గుర్తురాలేదా ఫిరాయింపుల చట్టం? ఈరోజు మాట్లాడుకుంటున్నారు. కోర్టుల పట్ల గౌరవం ఉన్నది, ఆ కోర్టులు ఇచ్చే తీర్పు కట్టుబడి మేము ఉంటాం. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నది. దీని గురించి మేమేమి ఆందోళన చెందడం లేదు. వాళ్ళు ఆలోచించుకోవాలి, డిపాజిట్లు వస్తాయా రావాలి, డిపాజిట్లు వస్తాయా రావాలి వాళ్ళు ఆలోచించుకోవాలి. శేషగంధపు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది, ప్రజలు కాంగ్రెస్ పార్టీ పట్ల చాలా అనుకూలంగా ఉన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఇప్పట్లో ఉప ఎన్నికలు రావు, ఒకవేళ వచ్చినా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. తాటాకు చప్పుడు బెదిరేది లేదు. 3 దశాబ్దాల రాజకీయం నాకు, ఇలాంటి వాళ్ళు చాలా మందిని చూస్తాను, ఎంతమందిని చూశాను నేను. నా ముందట ఎగిరిన వాళ్ళందరూ కన్వర్గైపోయి నేను నింపాదిగా చాలా జాగ్రత్తగా ప్రజల మధ్య ఉన్నాను కాబట్టి నిలబడ్డాను. మిగతా వాళ్ళందరూ ఎగిరిన వాళ్ళంతా ఇప్పుడు ఎక్కడున్నారో నాకు తెలుసు. కాబట్టి ఏమి
ప్రజాస్వామ్యం పట్ల గౌరవం ఉంది, కోర్టుల పట్ల గౌరవం ఉందని, ఎన్నికల వ్యవస్థ పట్ల గౌరవం ఉందని, ఏది పరిస్థితి వచ్చినా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎవరు కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడవలసిన అవసరం లేదు, స్థాయిని మర్చి విమర్శ చేయవలసిన అవసరం లేదు. ప్రజలలో మీకున్న స్థాయి ఏంటో, ప్రజలు మీరు ఎందుకు తిరస్కరించారో గుర్తిరిగి మాట్లాడితే మంచిది. అంతకంటే ఎక్కువ ఎవరి పేరు నేను తీసుకోదలుచుకోలేదు, వాళ్ళ పేరు తీసుకుని వాళ్ళను నా స్థాయికి పెంచదలుచుకోలేదు. వాళ్ళకి నా స్థాయి కాదు, వాళ్ళ పేరు నేను తీసుకోవాల్సిన అవసరం లేదు.